తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి? అంటేనేమో అందరికి కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఏం ఇంటర్వ్యూ? ఇదొక హఠాత్ పరిణామం. చూడు అనమ్మ వచ్చేసాడు వాడు పైకి కూడా. అరే అరే అనమ్మ దారి మీ దారులు దొంగతాడుగా మారి ఉండ్ర నేను ఇంది చూస్తే ఆట 11 మందిని చంపాడేంది రాయుడు కాకర్లేమది నిజుడు అనమ్మ అప్పుడే 11 మందిని చంపాడు రిపోర్ట్ ఇవ్వండి ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి ఏయ్ తూచ్ ఇది అన్యాయం దొంగాట నేను ఒప్పుకోను మంచి హ్యాకర్ గాడు దొంగ నా కొడుకు నన్ను చంపాడు ఈయనకి ఈడెవరు కనపడినా రాపుతాడు అరే గోడ అడ్డం ఉందిరా రే ఏడగాల్చినాడో వాడు ఏందో నాకే అర్థం కదా ఇవన్నీ కొడుతున్నాడో ఏమో పోనేమో 17 కిల్లులా అరే స్క్వాడ్ స్క్వాడ్ లేపేసినారా వాడు ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో కండిస్తానండి కూడా 1899 చూడు అన్నమ్మ ఇంతో మాట్లాడచ్చా మనం ఇప్పుడు మాట్లాడలేము కదా అంటే ఆలుగా ఆలు పెడతా ఒరే ఓలే కమీనా కా సాలా పాపా జీ కా బోలో నామ్ కా కతర్ కతర్ కాయ్ 92 పాపా జీ రా రా బయటికి ఉండ్రా ఇన్ గేమ్ చూద్దాము ముగ్గరే ఉన్నారు ఇంకా అయిపోయి వస్తా హ్యాకర్ హ్యాకర్ బాయ్ రిపోర్ట్ కరు 92 పప్పాజీ హ్యాకర్ హ్యాకర్ రిపోర్ట్ కరు వాళ్ళకి తెలిసిందే ఎవరిని కలుస్తారు రాయుడు నాకురా అదే వీళ్ళ వాడు నాకు వీడి వీడి చూడు వీడి ఓని కాల్చ ఓని అమ్మ డిన్నరా అరే వాడి వాడి ఓని కాల్చారా చూడు అన్నమ్మా వీడు వేరే లెవెల్ హ్యాకర్ మామూలు హ్యాకర్ కూడా కాదు అమ్మా మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డ్ తిరిగేస్తుంది అమ్మ బాబాయ్ అంత చూస్తాను అసలు
ఎవరు?